అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ తెలంగాణ స్త్రీల విభాగము స్త్రీ శక్తి సోషల్ స్ఫూర్తి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం ఇందుకు వేదికైంది. స్త్రీ తన గురించి తాను తెలుసుకోవడంతో పాటు తన కుటుంబ మరియు సమాజ ఉన్నతిలో ఆమె పాత్ర గురించి అవగాహన కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ టి రజని, ఆత్మీయ అతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖాధిపతి డాక్టర్ కుసుమారెడ్డి, ప్రముఖ రచయిత్రి డాక్టర్ ముక్తేవి భారతి హాజరయ్యారు. వీరంతా ప్రసంగిస్తూ సమాజ మార్పునకు స్త్రీ ఎలా దోహదపడగలదో, తమలోని శక్తిని వారు ఎలా గ్రహించాలో వివరంగా తెలియజేశారు. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు బోధిస్తున్న ప్రస్థాన ధ్యాన విధానంతో స్త్రీ తనలోని నిగూఢ నిక్షిప్త శక్తిని జాగృతం చేసుకోవచ్చని కార్యనిర్వాహకులు తెలిపారు. అమ్మలేక జన్మలేదని, ఏకకణ జీవి తప్ప ఏ జీవికైనా స్త్రీతత్వమే జన్మను ఇచ్చేదని, స్త్రీ నుండి జన్మ పొందిన పురుషులు స్త్రీ ప్రాముఖ్యతను గుర్తిస్తే సమాజంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం సాధ్యమని స్పష్టం చేశారు. శక్తి అనేది కూడా ఒక సాధికారతకు దగ్గరగానే నాకు అనిపించింది. మహిషాసుని మదించడానికైనా దేనికైనా కూడా ఒక సాధికారత లేనటువంటి మహిళ శక్తిగా మారే ప్రసక్తి రాదు. కనుక ఇవాళ మన ముందున్నటువంటి పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇందాక ముందుగా మాట్లాడుతూ పురుషాధిక్యత ఎక్కువైపోతున్నటువంటి సమాజంలో మనం ఉన్నామన్నారు. పురుషాధిక్యత అనేది మనం ఎందుకు అనుకుంటున్నామంటే, మనం ఒక సింహం గురించో ఒక పులి గురించో మాట్లాడుకోవట్లేదు. అవి కూడా మన మీద మనకన్నా అధిక్యులే, అవి సృష్టిలో భాగమే. అవి మనకన్నా అధికమైనవి చాలా ఉన్నాయి, పురుషులతో పాటు అవన్నీ సృష్టిలో భాగం. ఒక సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని డార్విన్ చెప్పిన సిద్ధాంతం కనుక మనం గుర్తు చేసుకుంటే, ఎవరు సాధికారత ఎక్కువ సాధించుకుంటే వాళ్ళే డామినేట్ చేస్తారు సొసైటీలో. ఇవాళ మనము ఇక్కడ కలిసేదానికి, మహిళా దినం సందర్భంగా ఇక్కడ మన స్త్రీలందరం కలుస్తున్న దానికి అర్థం ఏమిటంటే, ఆ సాధికారతని మనం సంపాదించుకొని మనం కూడా ఒక ఆధిక్యతని సమాజంలో పొంది మనకున్నటువంటి ఒక ఆ శక్తిని, శక్తి కాదు శక్తి, ఆ శక్తిని మనం సమాజానికి ధారపోసి సమాజాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించడానికి మనం కూడా ఒక భాగస్వామ్యం కావాలనేది తప్ప ఒక పరిపూర్ణమైనటువంటి ఒక జీవితాన్ని గడపాలి అనేది. పరిపూర్ణమైన జీవితం అంటే, నేను ఎప్పుడు ఎక్కడ ఇట్లాంటి సభలకు వెళ్ళినప్పుడు, ఇక్కడ ఉన్నారు పురుషులు చాలామంది మనం అనుకున్నారు చాలా గట్టిగా సపోర్ట్ చేసేవాళ్ళు, అట్లాంటి పురుషులు చాలామంది వచ్చి మాకేం అభ్యంతరం లేదండి, మేము వంటింట్లో కూర్చొని వంట చేయమంటే చేస్తాం, పురుషుల్ని మా స్త్రీలను బయటకు, మాకు ఎవ్వరూ వంటింటి కుందేలుగా మారటం కాదు బాబు మా ధ్యేయం, మేము వంటింటి కుందేలుగా ఉన్నట్టు రేపు పొద్దున్న మీరు వంటింటి కుందేలుగా మారితే మేము విజయం సాధించిన లెక్క కాదు. ఎవరూ వంటింటికి పరిమితం అవ్వద్దు, ఎవరూ సమాజంలో ఉన్నటువంటి వాటిని అనుభవించేదానికి అర్హులు కావద్దు. ఒక సంపూర్ణమైనటువంటి జీవితం, వంటింటి అనుభవం నీకెంత అవసరమో సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశంలో కార్యక్రమంలో భాగం పంచుకునేటటువంటి ఒక అనుభవం నాకు అవసరం, అది అంతకు మించి మేము చెప్పదలుచుకుంది ఏమీ లేదని చెప్తూ ఉంటాను నేను ఇప్పుడు. నేను చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఇట్లా మహిళా దినోత్సవాలకి గెస్ట్గా వెళ్ళడం జరిగింది. కానీ స్ఫూర్తి కుటుంబం జరిపేటువంటి ఈ మహిళా దినోత్సవం ప్రత్యేకత ఏంటంటే, స్త్రీ శక్తి చాలా గొప్పది. సమాజంలో స్త్రీ తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. మనకి చాలా పురాణాల్లో, మనకి మన ప్రాచీన సాహిత్యంలో పురుషులు చేయలేని పని స్త్రీ చేయగలిగినటువంటి సందర్భాలు మనకి ఎన్నో ఉన్నాయి, కథనాలు ఉన్నాయి. ఒక దుర్మార్గుడైన రాక్షసుని చంపాలంటే త్రిమూర్తులకు కూడా సాధ్యం కాదు, కానీ కాళికాదేవి వచ్చి వాళ్ళని చంపేస్తుంది. ఇట్లా ఎన్నో ఉదాహరణలు పురాణాల్లో మనకు లభిస్తాయి. అంటే ఒక స్త్రీకి ఇంత శక్తి ఉన్నప్పుడు వీళ్ళు సమాజాన్ని ఎంతైనా మార్చగలరు. సమాజాన్ని మారుస్తారు అని అంటే, ఒక స్త్రీ చదువుకుంటే సమాజం అంతా చదువుకుంటుంది. ఆమె ద్వారా ఒక కుటుంబం లాంటి కుటుంబాలు, మొత్తం సమాజంలో అంతా కూడా విద్యావంతులు అవుతారు అనేటువంటిది మనం ముందే
అనుకుంటున్నాం. అలాగే సమాజంలో ఒక మార్పు రావాలి. ఆ మార్పు ఎలాంటి మార్పు రావాలి అని అంటే, సమాజంలో ఉన్న స్త్రీకి ఈనాటికి కూడా ఇంత శక్తివంతురాలు అయ్యుండి కూడా ఎన్నో రకాలైనటువంటి దుర్మార్గాలకి ఆమె గురి అవుతుంది. మనం మహిళా దినోత్సవం అనగానే మహిళలు, వాళ్ళ హక్కులు, వాళ్ళ బాధలు, కష్టాలు ఇవన్నీ ఎప్పుడు తరతరాలుగా మాట్లాడుతూనే ఉన్నాము. గురువు గారు దానికి ఒక కొత్త కోణంలో చూడడం అన్నది నేను చూశానండి. వారు ఏమంటారంటే, స్త్రీలు కేవలం ఉద్యమాల కోసం వెళ్ళొద్దు, మీరు విద్యావంతులైతే సమాజాన్ని స్ఫూర్తికి తీసుకురాగలుగుతారు, అది స్త్రీయే చేయగలుగుతుంది కానీ ఎవరు చెయ్యలేరు అని. అందుకోసం ఆయన కుటుంబం గురించి ఒక మాట చెప్తాడు. ఇప్పుడు భార్యాభర్తలు సఖ్యంగా ఉండి వాళ్ళు సంతానవంతులైతే, ఆ సంతానవంతులైతేనే కుటుంబం అవుతుంది, ఆ కుటుంబమే సమాజం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా కుటుంబంలో ముఖ్యులు ఎవరు అంటే భార్యాభర్తలేను. వాళ్ళలో నువ్వు గొప్ప, నేను గొప్ప అనుకునేది ఉంటే కుటుంబం ఎప్పటికీ నిలబడదు. కుటుంబం ఎప్పుడు నిలబడదో సమాజం అప్పుడే పతనం అవుతుంది అని అద్భుతమైన విషయం చెప్పారు. మరొక గొప్ప విషయం అంటే అని చెప్పింది, స్త్రీని మనం అర్ధాంగి అంటున్నాము, ఆవిడ పిల్లల తల్లి అవ్వబట్టి అర్ధాంగి అంటున్నారు, కానీ చాలా పొరపాటు, అది ఆవిడ అర్ధాంగి కాదు, అంతకన్నా ఎక్కువ స్థాయి ఆవిడకి ఇవ్వండి అన్నారు. సగభాగం కాదు, సగభాగం కన్నా ఎక్కువ భాగమే ఆమెకి ఇవ్వాలి, స్త్రీని మీరు ముఖ్యంగా గౌరవించాలి అని. మనము స్త్రీల గురించి చెప్పినప్పుడు వెనక్కి వెళ్ళి మాట్లాడితే ఇంకా పాత మాటలు అంటాం మనం. అసలు ఇవాళ ఈ రోజున స్త్రీలు మాకు అవి కావాలి, ఇవి కావాలి అని ఎందుకు అడిగే స్థితికి వచ్చింది? ఎప్పుడు ఇట్లాగే ఉన్నారా స్త్రీలు అంటే చాలా పొరపాటు. స్త్రీలు మహోన్నత స్థితిలో కూడా ఉన్నారు. ఒకప్పుడు స్త్రీ పురుష వ్యత్యాసమే లేదండి సమాజంలో. ఒకనాటి కాలంలో పురుషులు, ఋషులు ఎలాగ మంత్రాలను దర్శించారో స్త్రీలు కూడా అలాగే మంత్రాలను దర్శించారు. పురుషులు ఎట్లాగ సభల్లో వాదించారో స్త్రీలు కూడా అట్లాగే సభల్లో. అక్కడ స్త్రీ పురుష వ్యత్యాసం కానీ మా హక్కులు ఇలాంటివి అసలు ఏమీ లేవు. అంటే అక్కడ ఏమిటి, మానవత్వము స్త్రీ పురుషులు అనే తప్ప నువ్వు గొప్ప, నేను గొప్ప అనే ప్రశ్నలు అందరూ కనిపించవు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఎప్పుడు 120 సంవత్సరాల క్రితం మొదలైంది. ఎక్కడ మొదలైంది? న్యూయార్క్ సిటీలో మొదలైంది. ఎందుకు మొదలైంది అంటే అక్కడ ఉన్న మహిళా కార్మికులందరూ కూడా, మాకు కూడా పని గంటలు తగ్గించాలి, జీతాలు పెంచాలి, మగవాళ్ళతో సమానంగా ఈక్వల్ రైట్స్ కావాలి అని ఉద్యమించారు. ఆ తర్వాత అది అలా అలా పెరిగింది, అన్ని దేశాలకు వ్యాపించింది. చివరికి దాన్ని గుర్తించి యుఎన్ఓ వాళ్ళు ఇది అన్ని దేశాల్లో ఈ దాన్ని గుర్తించే విధానంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అనేది నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అంటే 120 సంవత్సరాల క్రితం మహిళా హక్కుల కోసం ఉద్యమించారు. ఈ సంవత్సరం మనకి యుఎన్ఓ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఒక థీమ్ పెడతారండి, ఏది ఉమెన్స్ డే కోసం. ఈసారి కూడా ఒక థీమ్ పెట్టారు, ఏదో ఒక థీమ్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. 2023కి మహిళా దినోత్సవానికి పెట్టిన థీమ్ ఏంటంటే డిజిటల్ అని థీమ్ పెట్టారు. డిజిటల్ అంటే ఏంటంటే డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ ఈక్వాలిటీ ఫర్ ఉమెన్ అని పెట్టారు ఈసారి ఆ థీమ్. ఈసారి అదెందుకు పెట్టారు అంటే, ఇలా రకరకాలుగా ఈ ఉద్యమాలు ప్రయాణం చేస్తూ వచ్చాయి, వేతనాల కోసము, హక్కుల కోసము, సీట్ల కోసము, దానికోసం, దీనికోసం. ఇప్పుడు మహిళలు చాలా ఆధునిక కాలంలోకి ఎంటర్ అయ్యారు, డిజిటల్ వరల్డ్లో కూడా వాళ్ళ నాళ్ళు నిరూపించుకున్నారు. అయినా సరే ఇంకా వాళ్ళకి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉంది కనుక ఈసారి జరిగే ఇయర్ని ఈ టెక్నాలజీ రంగంలో కూడా జెండర్ ఈక్వాలిటీ కోసం కృషి చేయాలి అనే ఉద్దేశంతో ఇది పెట్టారు.